Hi, hello, Ramaste. Welcome back to our channel. Top model of the top world India winner Aishwarya Paatapati unnaru. Okkasari madam tho maatladi aavida journey ento, aavida surgeon come model. Model tho saha ippudu winner kuda ayipoyaru. Madam antone unnaru, madam tho maatladi aavida journey telusukundam. Hello ma'am. Hello. First of all, congratulations. Thank you. Thanks a lot. Mee journey gurinchi. నా జర్నీ గురించా, సో మోడలింగ్ అనేది నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసా. మిస్ డీవా యూనివర్స్ వీటికి అప్లై చేసా, బట్ కుదరలేదు. అది కాకుండా ఐ హావ్ డన్ ఫ్యూ యాడ్ షూట్స్ అండ్ ఐ హావ్ డన్ ఫ్యూ హెయిర్ యాడ్ షూట్స్ ఆల్సో, హెయిర్ స్కిన్ యాడ్ షూట్స్. ఇది కాకుండా డిజైనర్ షూట్స్ కొన్ని చేసా. బట్ రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఐ టుక్ మోడలింగ్ ట్రైనింగ్ ఫ్రమ్ కోకోబెరీ, అండ్ అదేమో ప్రొఫెషనల్ మోడలింగ్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఐ ఎంటర్డ్ ఇన్ టు మోడలింగ్ అండ్ నౌ ఐ వన్ దిస్ కాంటెస్ట్. ఓకే, విన్ అయిపోయిన తర్వాత మీ సక్సెస్ ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ బిఫోర్ విన్నింగ్ మీకు ఎలాంటి లైక్ ఫియర్స్ ఉండేవి, అంటే భయాలు కానివ్వండి, ఎలాంటివి మీరు ఓవర్కమ్ చేశారు? సో ఇంట్లో చెప్పకుండా చేశాను అన్నమాట ఇది మెయిన్. సో ఈ మోడలింగ్ చేసేటప్పుడు కూడా ఏదో కాన్ఫరెన్స్ అని చెప్పి అలా వెళ్ళేదాన్ని ఇంట్లో. మా మమ్మీకి తెలుసు బట్ మా ఫాదర్కి తెలియదు అన్నమాట. సో అప్పుడు అలా లైక్ తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ, స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ ఇంకా అలా జరిగింది. అంటే మీరు ఒక సర్జన్, సర్జన్ అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు 24 అవర్స్ అంతలోనే ఉండాలి, వాళ్ళ టైం అంతా దానికి ఇవ్వాలి అని వింటాం కదా. అంటే అది ఎంత ఫ్యాక్టో మాకు తెలీదు. అలా ఆ ఫీల్డ్ లో ఉన్నవారు, అందులో అంత ప్రొఫెషనల్ గా ఉన్నవారు, మీరు సడన్లీ ఈ బ్యూటీ ఫీల్డ్ ఏంటి, అసలు ఫ్యాషన్ ఫీల్డ్ ఏంటి ఎంచుకోవడానికి కారణం? సో ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మోడలింగ్, బట్ ప్రొఫెషన్ వైజ్ ఐ రియలీ లవ్ మై ప్రొఫెషన్ యాజ్ సర్జరీ, యాజ్ సర్జన్, అండ్ ఐ రియలీ వాంట్ టు బి ద బెస్ట్ టాప్ నాచ్ సర్జన్ ఇన్ ఎంటైర్ కంట్రీ, నాట్ జస్ట్ అ రెగ్యులర్ సర్జన్. నాకు ఇంట్రెస్ట్, మెయిన్ ఇంట్రెస్ట్ అండ్ విల్ పవర్, ఈ రెండు దే హావ్ డ్రివెన్ మీ హౌ టు వేర్ ఐ ఆమ్ రైట్ నౌ యాజ్ అ మోడల్ కమ్ సర్జన్. ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీకి తెలియకుండా చేశారు, అంటే ఫాదర్ కి స్పెషల్లీ తెలియకుండా చేశారు అన్నారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ బిజినెస్. ఓకే, సో మీరు ఓన్లీ బ్రదర్ సిస్టర్ ఎవరన్నా ఉన్నారా? మా చెల్లి ఉంది, షీఈస్ డూయింగ్ హర్ ఆర్కిటెక్చర్ ఇన్ యూకే. ఓకే, సో డాడీకి ఎందుకు చెప్పలేదు? అంటే సపోర్టివ్ ఉండరు అని. మళ్ళీ ఏంటంటే పేరెంట్స్ వెంటనే అండర్స్టాండ్ చేసుకోరు కదా, ఏదో ఇది నేను ప్రొఫెషన్ లా తీసుకుంటా అని భయం ఉండింది. అండ్ విన్ అయ్యాక కూడా దేవర్ లైక్, నువ్వు ఏంటి ఇది, ఎందుకు మోడలింగ్, ఎందుకు నీకు అదే చేయాలని ఉందా, సర్జరీ చదువుకోవాలని లేదా అన్నట్టు. ఐ వాస్ లైక్ నో, ఎందుకంటే ఐ వాంట్ బికమ్ అ సర్జన్ ఓన్లీ, లైక్ అ రియలీ గుడ్ సర్జన్, నాట్ జస్ట్ అ సర్జన్. మోడలింగ్ అనేది ఇట్స్ జస్ట్ అ ప్యాషన్, లైక్ పార్ట్ టైం థింగ్, నాట్ ఫుల్ టైం. సో రెండింటిని బాగా హ్యాండిల్ చేయాలి, ఆ డిమార్కేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐ డోంట్ వాంట్ టు డూ ఇన్జస్టిస్ టు ఎనీ ఆఫ్ ఇట్ మెయిన్, బట్ మై మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ సర్జరీ ఓన్లీ. సో ఫస్ట్ ఫియర్ అయితే ఫాదర్ది ఓవర్కమ్ అయిపోయారు, ఏదో ఒక రీజన్ చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే మీరు కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత, అక్కడ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఆబ్వియస్లీ మాకు కూడా అన్ని సమ్వాట్ లైక్ ఎగ్జామ్స్ ఓన్లీ, ర్యాంప్ వాక్ చేయడం, కాన్ఫిడెంట్ గా ఉండడం, ఇంట్రొడక్షన్ చెప్పుకోవడం, క్వశ్చన్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కొంచెం. అంటే ఒక మోడల్ అనగానే టిప్ టు టాప్ చాలా అందంగా కనిపించాలి. అవును. సో ఆ జర్నీ, అంటే మీరు ఆ మేకప్ చేసుకోవడం కానివ్వండి, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు ఏదైనా ప్రాక్టీస్? ఇప్పుడు మోడలింగ్ అనేది పర్టికులర్లీ అవుటర్ బ్యూటీయే కాదు, ఇన్నర్ బ్యూటీ కూడా చూస్తారు వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, హౌ ఎలిగెంట్ అండ్ గ్రేస్ఫుల్ యు ఆర్, డెడికేషన్, మన టాలెంట్, లైక్ అన్ని అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి. లైక్ టూ మెనీ వేరియబుల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అవుట్ ఆఫ్ బ్యూటీ ఆర్ హౌ యు ఆర్ డూయింగ్ ద మేకప్ ఆర్ హౌ యు ప్రెజెంటబుల్, లైక్ ఆటిల్ కూడా వెయిటేజ్ ఉంటుంది, బట్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ వన్ క్రైటీరియా. ఓకే, సో అందులో ఇప్పుడు ఇన్నర్ బ్యూటీ అన్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్ గా. మనం ర్యాంప్ లో ఉన్నప్పుడు జడ్జెస్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, మనకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. సో మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, దానికి మీరు ఇచ్చిన ఆన్సర్ కి క్లాపింగ్ మూమెంట్ ఏదన్నా, స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందా మీకు?
అంటే మాకు ఇది ఏంటంటే మోర్ లైక్ మోడలింగ్ కాంటెస్ట్, కంప్లీట్లీ ఇంటూ మోడలింగ్ ఉంది. సో క్వశ్చన్స్ లైక్ జనరల్ ఇంట్రో క్వశ్చన్స్ అండ్ హౌ వీ లైక్ ఈ ప్లాట్ఫామ్ ఎలా వాడుకుంటాం అలాంటి క్వశ్చన్స్ అడిగారు, రెగ్యులర్ క్వశ్చన్స్. అండ్